మనసుంటే మార్గం ఉంటుందని నిరూపిస్తున్నారు ధనలక్ష్మి గారు మనకు. ధనలక్ష్మి గారు చిన్నప్పటి నుంచి ఫిజికలీ ఛాలెంజ్డ్, అంటే తనకు పోలియో కారణంగా కాలు లేకపోవడంతో తను చాలా ఇబ్బందులు పడుతూనే జీవన పోరాటం చేస్తున్నారు. కాకపోతే తను ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఒక ఫుట్పాత్ పైన దాదాపు 15 ఏళ్ళ నుంచి ఉంటూ చెప్పులు కొట్టుకుంటూ తన జీవన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు, అంటే ఉపాధి పొందుతున్నారు. చుట్టుపక్కల నుంచి రావడం కాదు, ధనలక్ష్మి ఆల్మోస్ట్ ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్కి ఒక 25 కిలోమీటర్ దూరం నుంచి గాజుల రామారం అనే ఒక ప్రదేశం నుంచి ఇక్కడికి రోజు ఉదయం మొదటి బస్సుకు వచ్చి ఆఖరి బస్సుకి వెళ్ళిపోవడం జరుగుతూ వస్తుంది. సో తన జీవన ప్రయాణం ఎలాంటిది, తను ఇదే వృత్తిని ఎందుకు ఎంచుకున్నారు, తనకు కుటుంబం ఉందా లేదా, ఇవన్నీ విషయాలు తననే అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం, నా పేరు ధనలక్ష్మి. 15 సంవత్సరాలుగా మోసే దుకాణం మోసి పని చేస్తున్నా. ఇది నాకు జీవనాధారమే. ఇది నేను ఈ కులం కాదు, ఏదో టైంపాస్కి అట్లా నేర్చుకొని ఇది ఒక జీవనోపాధి అయింది. ఆయన ఆటో వేస్తాడు, నాకు ఆయనకి తోడోడుగా ఉంటుందని చెప్పుల షాప్ మీద నేను ఇలాగా చెప్పులు కుట్టుకుంటూ ఉంటున్నాను. దేవుడు ఇచ్చిన మట్టికి సాయంకాలంలోపు ఆడుతూ పాడుతూ ఒక 300-400 చేసుకుంటాను. ఇంకంతకంటే సదుపాయం ఏమీ లేదు. నర్సరీ గారు జాను సార్ అని మా కమిటీ నెంబర్ ఉన్నారు, ముస్లిము. ఆయన ద్వారా నాకు ఈ సదుపాయం అందింది. 10,000 లోన్ తీసుకొని ఆ 10,000 లోను కరెక్ట్ టయానికి కట్టి ఇప్పుడు 20,000 లోన్ తీసుకోవడానికి నేను అర్హత సంపాదించుకున్నాను. కాదమ్మా, అంటే మీరు మీ ప్రాంతం ఎక్కడ? మీరు ఇక్కడేనా, తెలంగాణ? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర గణపవరం. అమ్మ నాన్న అన్న అందరూ ఉన్నారు. వాళ్ళకి పనిచేయడం వాళ్ళకి నచ్చదు, కానీ నాకంటూ ఆధారం ఉండాలా, రేపు ఒక ఆధారం అంటూ దొరకాలని వాళ్ళకి వ్యతిరేకంగా నేను పనిచేస్తున్నా అంతే. మ్యారేజ్ అయిందమ్మా, ఎంతమంది పిల్లలు? పిల్లలైతే లేరండి. మా భర్త పేరు సంతోష్ కుమార్, నా పేరు ధనలక్ష్మి. ఆయన ఆటో వేస్తాడు, నేను మోసీ దుకాణం పెట్టుకున్నాను అంతే. అంత దూరం నుంచి రోజు వస్తారు కదమ్మా, గాజుల రామారం నుంచి ఎలా వస్తారు, ఎలా? బస్ ఎక్కుతానండి. డైరెక్ట్ బస్ దొరికితే ఇక్కడ బాలనగర్ బస్ స్టాప్లో దిగుతా, లేదంటే షాపూర్ దాకా ఆటోలో వెళ్ళి షాపూర్ నుంచి బస్ ఎక్కి షాపూర్ ఎక్కి ఇక్కడ స్టేషన్ దగ్గర దిగుతా. నైట్ ఎప్పుడు వెళ్తారు? నైట్ 7:30 కల్లా బంద్ చేసి వెళ్ళిపోతా. ఇంటికి వెళ్ళేటప్పటికి 9 అవుద్ది. అంటే ఇక్కడే వచ్చి ఎందుకు మీరు ఈ వృత్తిని కొనసాగిస్తారు? అన్నది ఏమి లేదండి, పెళ్లి చేసుకొని వచ్చినా కొన్నాళ్ళు బాగానే నడిచింది. ఆటోలకి గిరాకీ లేక ఏదో మా పక్కింట్లో ఈ పని చేయడం చూసి అలా అలా చూస్తూ నేర్చుకున్నా. అదే ఇప్పుడు నాకు జీవనోపాధి అయ్యింది. ఓకే, ఇప్పుడు కోవిడ్ అనేది వచ్చింది కదా మనకు 2020 నుంచి 2021, ఆ 2 సంవత్సరాలు మరి నీకు ఎలా అయింది, జీవితం ఎలా జరిగింది? ఫస్ట్ లాక్డౌన్లో అయితే ఆపరేషన్ అయ్యి కడుపులో గడ్డ అయ్యి ఆపరేషన్ చేయించుకొని 8 మంత్ ఊర్లోనే ఉండిపోయినా. ఆ తర్వాత వచ్చిన తర్వాత మాత్రం ఇంకా ఈ జాను సారు, మా ఇంటి దగ్గర ఎమ్మెల్యేలు, బస్తీ లీడర్లు అంతా బియ్యము, కందిపప్పు, కూరగాయలు అన్నీ ఇస్తూ వచ్చారు. వాటితోనే జీవనోపాధి అయ్యింది మాకు లాక్డౌన్ మొత్తం. అంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిందమ్మా? సెంట్రల్ గవర్నమెంటే ఇచ్చారని చెప్పి మాకు ఇచ్చారండి. ఓకే, ఎంత ఇచ్చారమ్మా మొదటిసారి? ఎప్పుడు ఇచ్చారు? ఒకసారి 15 కిలోలు, ఒకసారి 10 కిలోలు, ఒకసారి 5 కిలోలు నూనె, 1/4 కిలో కందిపప్పు, 1/4 కిలో చక్కెర, సబ్బులు, శానిటైజరు, మాస్కులు మొత్తం అంతా మా చంద్రగిన్నార్ గాజుల రామారం చంద్రగిన్నార్లో నెంబర్స్ అంతా కలిపి నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చిపోయేవారండి. అంటే అన్ని బంద్ ఉండే కదమ్మా, అంటే ఏవి బస్సులు లేకుండే ఎలా అప్పుడు రావడం జరిగింది, ఏం చేశారు అప్పుడు? అప్పుడు ఏం చేయలేదండి, ఇంకా వాళ్ళు ఇచ్చినవి తినుకుంటూ ఉన్న దాంట్లోనే ఇంట్లోనే ఉన్నామండి లాక్డౌన్ మొత్తం. దాని తర్వాత ఏదో లోన్ వచ్చింది అన్నారు మీకు? 10,000 లోన్ ఇప్పించారండి నర్సరీ గారు జాను సార్ అని. ఆయన మా హ్యాండిక్యాప్ తరపున ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళకందరికీ కలిపి ఒక 10,000. కరోనా గురించి అయితే లేదండి, కరోనా అయిపోయిన తర్వాతే ఫుట్పాత్ మీద వాళ్ళకి గవర్నమెంట్ లోన్లు ఇస్తుందని అంటే సరే అని చెప్పి హ్యాండిక్యాప్ కదమ్మా నువ్వు కూడా పెట్టుకుంటే పెట్టుకున్నాను. ఒక కార్డు వచ్చింది, లైసెన్స్ కార్డు ఫుట్పాత్ వాళ్ళది, జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చారు. ఆ కార్డు ద్వారా నాకు 10,000 లోన్ మంజూరు అయ్యింది. ఆ 10,000 కట్టేసిన ఇప్పుడు 20,000 మంజూరు అవుతుందండి. రెండోసారి వస్తుంది? సరే, అంటే మీరు ఏమేమి పనులు చేస్తారమ్మా? కొత్త చెప్పులు ఏమైనా తయారు చేస్తారా, లేకపోతే ఎవరైనా ఆర్డర్ ఇస్తారా, మీకు ఎలా ఉంటుంది? కొత్త చెప్పులు అంటూ ఆర్డర్ ఇచ్చడు చేసేది ఏమీ లేదండి. తెగిపోయిన చెప్పులు కుట్టడము, పాలిష్ చేయడము, లేసులు, సాక్సులు, ఇన్షోలు మొత్తం ఆల్ ఐటమ్స్ అన్నీ కుట్టడం ఒకటి తప్ప
మిగతా అన్నీ చేస్తానండి. అంటే ఇప్పుడు సాధారణంగా చాలా మంది రెడీమేడ్ ఇవన్నీ కొనుక్కుంటూ ఉంటారు కదా, రిపేర్స్ కూడా పెద్దగా పట్టించుకోరు, పడేస్తూ ఉంటారు, వెతుక్కోవాల్సి వస్తుంది. అంటే చెప్పులు కుట్టే వారిని వెతుక్కునే పరిస్థితి వస్తుంది. ఇంతటి కష్టమైన వృత్తిని ఎందుకు ఎంచుకున్నారు? కష్టమని నాకు ఎప్పుడు అనిపించలేదు సార్. నాకు కాల్ అవుట్, కూర్చొని చేసే జాబు లేదు, దూరంగా నుంచొని చేసే జాబు లేదు. ఏదో దేవుడి దయవల్ల నాకు ఒక ఆధారం దొరికింది అనుకున్నాను, ఇంకా కూర్చొని చేసుకున్నా ఇట్లా. ఇప్పుడు ఒకరోజు చెప్పులోళ్ళు కొత్త చెప్పులు కుట్టించుకుంటాకి వస్తారు, వాళ్ళు 60 రూపాయలు 70 రూపాయలు అనగానే 40 50 అంటారు. ఇష్టమైతే కుట్టించుకుంటారు, లేకపోతే లేదు. ఇది 15 సంవత్సరాలు బట్టి ఉన్న అడ్డు కాబట్టి ఎవరో ఒకరు వస్తారు, పాత గిరాకోళ్ళు వస్తారు, మంచిగా చేయించుకుంటారు. 10 అన్న దగ్గర 20 20 అన్న దగ్గర 30 ఇచ్చిపోతూ ఉంటారండి. అంటే మీ దగ్గర రెగ్యులర్ వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? వస్తుంటారా? మస్తు మంది. పాతోలే ఎక్కువ నాకు గిరాకీ అండి. కొత్త వాళ్ళది అంత ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. సాయంకాలంలోపు ఎలాగలేదన్నా నా పాత గిరాకీ అట్ట ఇట్ట అన్నీ కలిపి 300 400 ఎట్టి పరిస్థితులు అవుతాయండి. నా కాలం ఎలా తీసేస్తా. అంటే ఎట్లా అమ్మ మరి ఫుడ్ అదంతా తీసుకొని వస్తారా ఇంటి దగ్గర? పొగలైతే రైస్ వండుకొని వస్తా, నైట్ ఇంటికి వెళ్ళే వండుకుంటా, పొద్దున అయితే టిఫిన్ ఇక్కడికి వచ్చే చేస్తానండి. అంటే అంటే కష్టం కదమ్మా, ఇంత ట్రాఫిక్లో మీరు రావడము, ఇక్కడ అంతా సెట్ చేసుకోవడము, బస్సులు ఎక్కడము దిగడము, అంటే మీకు అట్లా ఇబ్బంది అనిపించట్లేదా? ఎక్కేటప్పుడు ఒక్కోసారి పడిపోతాను, ఒక్కోసారి కాళ్ళకి ఆటికి రేకులు గుచ్చుకుంటాయి. ఎక్కే దగ్గర దిగేటప్పుడు జర ఇబ్బంది పడతాను. మరి ఏం చేయాలండి, అక్కడక్కడ పెట్టుకుంటే నడవదు. ఇక్కడంటే సిటీ కాబట్టి నాలుగేపులు పబ్లిక్ వస్తారు కాబట్టి ఇంత అంత నాకు గిరాకీ అవుతుందని, కష్టమైనా కూడా అంత దూరం నుంచి ఈడ్చుకుంటూ వస్తా సార్. అసలు మొదలు ఇక్కడ పెట్టాలా, ఇక్కడికి రావాలని ఎట్లొచ్చిందమ్మ తలం? అంటే మాకు తెలుసున్న సార్ ఒక ఆయన ఉన్నాడు, అమ్మ నీకు ఇక్కడ ఈ గల్లీలో పాస్పోర్ట్ బండి పెట్టేవాడు. ఆయన అన్నారు నీకు ఎలాగ పని వచ్చు కదా, ఫుట్పాత్ మీద ఒక జుగ్గు నాకు కొద్దిగా జాగా ఖాళీ ఉంది, అక్కడికి వచ్చి కూర్చో, ఇంతగా మంచిగా చేసుకుంటావు, అలా అలాగా అలవాటు అవుద్ది, అలాగే ఇంకా పర్మనెంట్గా ఉండిపోవచ్చు అమ్మా అని ఒక ఆయన దారి చూపిస్తే ఇంకా ఇలాగే వచ్చేసి ఇక్కడే ఉండిపోయానండి. ఇప్పుడు మీకు జిహెచ్ఎంసీ వాళ్ళు లైసెన్స్ ఇచ్చారమ్మా, దీనికి ఎట్లా ఉంటుంది, మీరు హాకర్స్ కిందకి వస్తారా? కార్డు అయితే వచ్చిందండి జిఎంసీ వాళ్ళ నుంచి. నాకైతే పోలీసు వాళ్ళు కానీ ట్రాఫిక్ వాళ్ళు కానీ జిఎంసీ వాళ్ళు కానీ ఎవరు సామానం తీయమ్మా దుకాణాలు లేపని ఇప్పుడు వరకు నన్ను ఎవరు ఏం అనలేదండి. సాఫీగా జరిగిపోద్ది. ఏదన్నా అడావిడి ఉంటే అమ్మా ఇవాళ అడావిడి ఉంది, సార్ వస్తుండు, మున్సిపల్ సారు కమిషనర్ గారు వస్తున్నారు, ఈ ఒకరోజు దుకాణం పెట్టద్దండి అమ్మా అని ఆయన చెప్పిన రోజు మేము దుకాణం పెట్టమండి. ఒకరోజు ముందే చెప్తారు. మీటింగ్ ఉందమ్మా, చెక్కింగ్కి వస్తున్నారు, నువ్వు కాల్ లేదని అని ఏమి అనలేము. అందరూ అయితే తీసేస్తారు, నేను తీయమని మేము అనలేము కాబట్టి నీకు ముందుగా ఒక రోజు చెప్తున్నామమ్మా అని చెప్పి సార్లు వచ్చి చెప్పినప్పుడు ఆ రోజు షాప్ పెట్టినండి. అంటే మొత్తం వారం పొడగొద్దున వస్తారమ్మా లేకపోతే ఆదివారం అంట సెలవు? మేమా? వారం అంతా వస్తానండి. నేను లేచేటప్పటికి ఎప్పటికైతే నా బాడీ నాకు సహకరించదో ఆ రోజు ఇంటికాడ ఉండిపోతానండి. లేదంటే 31 రోజుల్లో ఒక్క 5 డేస్ ఇంట్లో ఉంటాను అంతేనండి నెలలో, మిగతా 26 డేస్ రావాల్సిందే. పండుగలు అవి అయితే? పండుగ అయినా కూడా రెడీ అయిపోయి వచ్చి దుకాణమే కూర్చోవలసిందే. అంటే ఇప్పుడు ఒక 300 400 గురించి ఇంత ప్రయాణం చేస్తున్నారు కదా, మీకు అక్కడ చేసుకుంటే కాదా గాజులో రామున ప్రయత్నించారా ఎప్పుడైనా? అక్కడే ఇప్పటికీ 4-5 దుకాణాలు మా ఎదురుగానే పెట్టి మూసేసి పెట్టి మూసేసిన వాళ్ళే ఉన్నారండి. అక్కడంతా కుట్టించుకునే వాళ్ళు ఏమి ఉండరండి, పాడేసేవాళ్ళే తప్ప. ఇక్కడ సిటీ కాబట్టి ట్రైన్కి వెళ్ళేవాళ్ళు, అక్కడ ఇక్కడ బస్సులో వెళ్ళేవాళ్ళు, అరే ఈ అమ్మాయి కాల్ లేదు కదా సరే ఈమె దగ్గర కుట్టించుకుందామని చాలా మంది వస్తూ ఉంటారు. నా పరిస్థితి చూసి 20 అడిగితే 30 30 అడిగే దగ్గర 40 ఇచ్చిపోతూ ఉంటారండి. మీకు బాగా సీనియర్ కస్టమర్ ఎవరు మీ దగ్గర? బాగా ఒక 10 ఏళ్ళ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు? ఉన్నారండి, కానీ వాళ్ళ పేర్లు తెలియవు కానీ చాలా మంచోళ్ళండి. 100 రూపాయలు గిరాకీ అనుకో, 150 ఇచ్చిపోతారు. ఇప్పుడు ఒక వారం రోజుల ముందు అమ్మ చెప్పులు ఉన్నాయి తీసుకొస్తున్నాము నీ దగ్గర పెడతాము, ఇగో సాయంకాలం ఇచ్చిపోతున్నావు, రేపు వచ్చినప్పుడు ఇగో ఇంత అవుద్ది అని చెప్పి డబ్బులు ఇచ్చి తెల్లారు వచ్చి తీసుకొని వెళ్తారండి. అలాంటి కస్టమర్లు కూడా ఉన్నారు. నాకు ఎవరైనా మోసం చేసే కస్టమర్లు కూడా వచ్చారా? అలాంటిది ఏమి లేదండి, కానీ కాలేజీ పిల్లలే వస్తారు, డబ్బులు లేవంటి కుట్టేవంటారు, ఒక్కొక్కరు తీసుకొచ్చి ఇస్తారు, ఒక్కొక్కరు తీసుకొచ్చేవారండి. ఫ్రీ సర్వీస్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు కాల్ లేని వాళ్ళు ఎవరన్నా వచ్చి కుట్టమ్మన్నారనుకో, వాళ్ళకి కుడితే వాళ్ళ దగ్గర నేను రూపాయి తీసుకొని, ఎందుకంటే నేను పిటికల్ హ్యాండిక్యాపే. కాల్ లేని వాళ్ళు కానీ, గుడ్డోళ్ళు కానీ, చేతులు లేని వాళ్ళు కానీ, ముసలోళ్ళకి కానీ ఫ్రీ సర్వీస్ చేస్తా. అంటే అంత 100 100 50 కాదు, 10 20 రూపాయలు గిరాకీ అయితే మాత్రం 1 రూపాయి తీసుకోవాలి. నా తల్లి లాంటి వయసు వాళ్ళకి, నా తండ్రి లాంటి వాళ్ళు ఎవరన్నా అమ్మ ఆకలేస్తుందంటే 10 20 ఇచ్చి ఏమైనా తిను, ఇగో టిఫిన్ చేసి చాయ్ తాగని చెప్పి ఇచ్చి పంపిస్తా అంతే. ఇంకా నాకు అంతకంటే ఏం తెలియదు. సాయం చేయాలని ఎందుకు అనిపిస్తుంది?
ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా ఫుట్ పాత్ మీద చేసాల్సిన దాన్ని కొన్నాళ్ళు అడుక్కున్నారా ఓకే అలా అలా ఈ ఆధారం దొరికింది కాబట్టి అలాంటి వాళ్ళని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది అందుకే ఇస్తూ పోతూ ఉంటాను ఇదే నగరంలో అడుక్కున్నారా ఇక్కడ కాదండి అటు జైపూర్ నాగపూర్ ఆ సైడ్ అక్కడికి కూడా వెళ్ళారా అప్పుడు కర్రలు లేవు కదా కాలికి బండిస్తాం అది ఇది అని అంటే అప్పుడు ట్రైన్లో వెళ్తుంటే ఎవరో ఒకరు ఇస్తూ ఉండేవారు అదే అడుక్కోవడం అంటే పర్టికులర్గా కాదు నన్ను చూసి అటు వెళ్తున్నా ఇటు వస్తున్నా ఎవరో ఒక పది ఒక ఐదు అలా అలా ఇస్తూ ఉండేవారు ఆ కష్టం తెలిసిందని కాబట్టి అడుక్కున్న వాళ్ళు ముసలిళ్ళు ఎవరు వచ్చినా లేదనికంటే ఇస్తా వయసు వాళ్ళు వస్తున్నారు వాళ్ళు ఇల్లు వస్తున్నారు అలాంటి వాళ్ళకి రూపాయి ఇవ్వా నా దుకాణం కాడికి వచ్చి అడుగుతున్నా కూడా అడగనివ్వా ప్రతి ఒక్కళ్ళు కష్టం చేసుకొని బ్రతకాలని మీ నేను ఒకటే అంట కాళ్ళు నా నేను చేసేటప్పుడు గిరాకీ ఉన్నప్పుడు ఎవరైనా అడుక్కున్న వాళ్ళు వస్తే ఆ అమ్మాయి కాళ్ళు లేకపోయినా కూడా నలుగురికి కష్టపడి నాలుగు చెప్పులు కొట్టి రూపాయికి అమాయించుకుంటుంది మీకు ఇంత మంచిగా ఉండి కూడా మీరు ఎందుకు ఇలా అడుక్కుంటున్నారని నలుగురు వాళ్ళని తిట్టేటట్టే ఉన్నాను కానీ ఒకళ్ళ దగ్గర మాట అనిపించుకునే అలవాటు లేదు ఇప్పుడు నాకు నీళ్ళు కావాలంటే పక్క దుకాణం వాళ్ళు తెస్తారు ఒక్కోసారి ఇంటికాంచి అన్నం వండుకోకుండా వస్తే పక్కన దుకాణం వాళ్ళు తీసుకొచ్చి వాటర్ నుంచి తీసుకొచ్చి ఇస్తారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క షాపులు నాకు హెల్ప్ చేసిన వాళ్ళే నన్ను ఒక మనిషి వాళ్ళ ఇంట్లో ఒక మనిషి కింద చూస్తారు చెప్పండి అమ్మా ఇప్పుడు మీరు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు నాకు వెళ్ళడానికి రావడానికి జర కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఎటన్నా పోవాలంటే కావాలంటే ఫోర్ వీలర్ బైక్ ఉంటే చాలు సార్ అది ఒక్క హెల్ప్ చేస్తే చాలు నాకు ఇప్పుడు హ్యాండిక్యాప్కి వస్తున్నాయి కదా సార్ కొత్త నాలుగు చక్రాలు ఉండేది అలాంటి బైక్ ఉంటే చాలు సార్ అది ఒక్క బండి గురించే ఎంతోమందిని బతిమాలుకుంటున్నా ఎంతోమందిని వెళ్ళి అడుగుతున్నా ఎవరో సాయం చేస్తలేదు ఇప్పుడు అడుక్కుంటూ ఉంటారు కదా అన్నీ బాగుండి వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది నాకైతే కొట్టాలనిపిస్తుంది పిల్లల్ని ఎత్తుకొని వస్తారు కష్టపడి ఎవరితోనో సంసారం చేసి పిల్లల కన్నా పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని అడుక్కోవడం అది పద్ధతి కాదు మాలాంటి వాళ్ళకి మీరు అమ్మ అడుక్కున్నావు నువ్వు కూర్చొని కష్టపడుతున్నావు మేము చెప్పులు కుట్టుకొని మేము అడుక్కోలేకపో అడుక్కుంటూ బతుకుతున్నా నేను చూసి మాకు సిగ్గేస్తుందని ఇక్కడ ఒక్కత్తి కూడా అనుకోదు పిల్లల్ని వేసుకొని ఒకత్తి అందంగా ఉండి ఒకత్తి కాళ్ళు ఉండి కూడా కష్టం చేయడానికి వాళ్ళకి బద్ధకం ఒక జీవితానికి అలవాటు పడిపోయారు ఇప్పుడు ఇది లేనిదే నేను ఎట్లా బతకలేను వాళ్ళు అడుక్కుందే బతకడం లేకుండా ఉండలేరు మంచోళ్ళు కూడా వ్యసనంగా వీళ్ళనే కాదు వయసు పోరి కానించి ముసలోళ్ళు దాకా చంటి పిల్లల్ని పట్టుకొని అందరూ అడుక్కున్న వాళ్ళే పాలు లేనోళ్ళకి కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి వేసినా ఒక రూపాయి పుణ్యం వస్తుంది ఈ ముండలకి ఏమి రోగం గట్టిగా ఉన్నారు పిల్లల్ని ఎత్తుకొని అడుక్కోవాల్సిన అవసరం ఏముంది ఎంతోమందిని తిడతా తిడితే వాళ్ళు నన్ను ఏదేదో అనుకుంటూ వెళ్ళిపోతారు అనుకోనియండి నాకేం బాధలే ఎందుకంటే నాకున్నది నేను చెప్పిన వద్దమ్మా అది తప్పు ఇదమ్మా అని నేను ఎంతోమంది చెప్తా విన్నవాళ్ళు వింటారు ఎన్నోళ్ళు పోతారు వేసేవాడు నేను ఒకటే అంట వాళ్ళకి ఏం రోగం అని ఎత్తున్నావు సారు అన్న వాళ్ళకి కాదు కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి మాలంటోళ్ళకి వేయండి వాళ్ళకి ఒక రూపాయి ఆధారం ఉంటుంది ఇంట్లో పిల్లల పిల్లల్ని పోషించుకుంటారని వాళ్ళకు ఒక మాట చెప్తా కానీ నా దుకాణం కాడ ఉన్న వాళ్ళని అడుక్కున్న వాళ్ళకి ఒక్క రూపాయి వేయనీయ ఇప్పుడు మీ కుటుంబం వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారమ్మా ఎక్కడ మీ ఆంధ్రనా ఆంధ్ర పశ్చిమ గోదావరి జిల్లా నిడమర మండలం భువనపల్లి దగ్గర గణపవరం మాది అమ్మ నాన్న అన్నీ అందరూ ఉన్నారు మొన్నే నాన్నగారికి కాలం చెల్లించారు ఫ్యామిలీ అంతా ఉంది నా ఫ్యామిలీ నన్ను సంతోషంగా చూసుకుంటుంది ఊరికి సంవత్సరానికి నాలుగైదు సార్లు పోయేస్తా సంక్రాంతి సంక్రాంతికి వెళ్తే వన్ వీక్ ఉంటా మామూలుగా పండగలకి వెళ్తే మూడు నాలుగు రోజులు ఉంటా ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు వెళ్ళిపోతాయి ఇక్కడ ట్రైన్ ఎక్కుతా 80 రూపాయలు 40 రూపాయలు టికెట్ అక్కడ దిగుతా అక్కడ ఆటో ఎక్కుతా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా వెళ్ళానంటే నన్ను ఒక విధంగా కాదు మంచిగానే చూస్తారు అట్ట ఇట్ట చూడరు ప్రేమగా చూసుకుంటారు అంటే స్టార్టింగ్లో ఇష్టం లేదు నేను ఒకటే అన్నా తప్పేం చేస్తలేదు కదమ్మా ఇప్పుడు అక్కడ ఉండి ఇద్దరం బతకాలంటే సిటీలో ఇంటికి కట్టుకోవాలా అన్ని ఇంటివి కాబట్టి ఏదో నలుగురు ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో ఇలా ఉన్నా దాన్ని 10 మంది చెప్పులు పట్టుకొని నా పాపం కడిగేసుకుంటున్నా అంతే తప్ప ఇది తప్పు కాదని చెప్పిన అమ్మ వాళ్ళకి అప్పటి నుంచి వాళ్ళు ఏమనరు వర్షం వస్తే కవర్ ఉంటుందండి కవర్ వేసుకుంటా ఈ అన్ని తీసేసి దగ్గర పెట్టుకుంటా ఈ కవర్లన్నీ మీద కప్పుకొని ఇలాంటి పెద్ద పరదా వేసుకొని కూర్చుంటా వాటర్ అయితే నేను ఉన్నంత మందం రాదు జల్లు సైడ్ నుంచి కొడతాయి సార్ ఎండ వచ్చినా కూడా ఏం ఇబ్బంది ఉండదండి పరద ముందుకు వేసుకుంటా ఈ పైన పరద వేసుకొని ఎదురు ఎదురు ఎండ రాకుండా ఇటు ముందుకో పరద వేసుకుంటానండి
ఇంటికాడున్నారోజా మిస్ అయినట్టు కాదండి ఒళ్ళంతా బద్ధకం చేసి చేసి ఉన్న దాని మీద టూ డేస్ ఇంట్లో ఉంటే ఒళ్ళంతా నొప్పులు అయిపోతాయి అరే ఎందుకున్నానా ఇంట్లో అదేదో ఇంటికి దుకాణం కాడికి వెళ్ళి గిరాకున్నా లేకపోయినా నొప్పులు అయితే అయ్యింది చేత కాకపోయినా అక్కడికి వెళ్ళి కూర్చుంటే 100 200 అన్ని వచ్చాయి కదా ఇంట్లో ఉంటే 100 200 ఖర్చు అవుతున్నాయి కదా అనిపిస్తుంది మహేష్ బాబు చిన్నప్పటి నుంచి సార్ అంటేనే వాళ్ళ ఇంట్లో కృష్ణ మహేష్ బాబు అంటేనే చిన్నప్పటి నుంచి నా ఓహో తెలిసిన కాంచి వాళ్ళంటేనే నాకు ఇష్టం మీరు అంటే మీలాగా వికలాంగులు ఉన్న వాళ్ళు అడుక్కుంటే కూడా మీకు నచ్చదా లేదండి నచ్చుద్ది ఎందుకంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళు బాగా చూస్తే వీళ్ళు అడుక్కోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు పిల్లం ఉంది ఆ పిల్లల్ని పోషించుకోవాలా వాడికి ఆధారం లేదు మా గవర్నమెంట్ నుంచి ఇప్పుడు వరకు పింఛన్ పడలేదు మాకు ఇది 2వ నెల ఇప్పుడు ఇది 2వ నెల 3వ నెల డిసెంబర్లో నవంబర్లో రాలా ఇప్పుడు డిసెంబర్ వచ్చింది ఇప్పుడు ఆ పింఛన్ మీద కుంటోళ్ళు ఆధారపడి ఉంటున్నారు ముసలోళ్ళు ఆధారపడి ఉంటున్నారు టయానికి ఇంత పింఛన్ రాకపోతే వాళ్ళు రోడ్డు మీద వచ్చి అడుక్కోకపోతే ఏం చెప్తారు సార్ మాకంటే ఆధారం ఉంది నెలకు ఒకసారి వస్తే ఏదో ఇంటికి రాయికి వెళ్ళిపోద్ది ఇది వచ్చేది ఇంట్లో ఇంట్లో అన్నం తింటాక బియ్యానికి ఉప్పుకి కప్పుకి అట్లకి ఇట్లకి ఖర్చులకి సరిపోతాయి నాకు దుకాణం మీద వచ్చాయి కానీ ఆ పైసల మీద ఆధారపడి ముద్ద పెట్టే కొడుకులు కోడళ్ళు ఉన్నారు వాళ్ళ పరిస్థితి అధ్వానం కాబట్టి వాళ్ళు వచ్చి అడుక్కున్నా కూడా తప్పులేదు సార్ మంచి మంచి వాళ్ళు అడుక్కున్నారు మా అలాంటి వాళ్ళు అడుక్కుంటే తప్పేముంది సార్ మీరు అంటే మీ జీవితం ఇంతవరకు చూసారు కదా మీకేమర్థమైంది జీవితంలో జీవితం మీకు నేర్పిన పాఠమైంది ఏం పాఠమైనా కుంటూ మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా కాళ్ళు ఉన్నా లేకపోయినా తన సొంత కాళ్ళ మీద తన బతకాలన్నదే నా ఆశయం సార్ ఒకళ్ళ చేయి కింద బతకాలని లేదు ఒకళ్ళు లోన్ ఇస్తారని ఆశ లేదు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేసేస్తాలని బాధ లేదు నా కష్టంతో నేను మొగరాయిల్లా బతుకుతున్నా నలుగురిని చెప్పుతో కొట్టేటట్టే బతుకుతున్నా కానీ నలుగురితో చెప్పుతో కొట్టించుకునేటట్టు బతకట్లేదు అది ఎవరికైనా నేను ఒక్కటే చెప్తున్నా కదా సారు నాలుంటాలైనా కుంటోళ్ళైనా గుడ్డోళ్ళైనా మంచోళ్ళైనా కష్టం చేసుకునే బతకాలి కానీ ఒకడు ముందు చేసేసి బతకద్దు ఇది పరిస్థితి మనం ధనలక్ష్మి గారిని చూస్తే అర్థమయ్యేది ఏంటంటే తను 25 కిలోమీటర్ దూరం నుంచి రోజు ఇక్కడికి రావడము ఇక్కడ ఈ షాప్ పెట్టడము ఈ షాపులో తన కష్టం చేసి ఆ రోజు దొరికిన ఉపాధితోనే ఇంటికి వెళ్ళి సంతోషంగా ఉంటుంది ఎవరైనా కూడా వాళ్ళ కష్టం మీదనే ఆధారపడి బ్రతుకుతేనే అది నిజమైన జీవితం అని తను చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో కరస్పాండెంట్ జోయల్ సాక్షి టీవీ సికింద్రాబాద్ స్టేషన్.